మాజీ మంత్రి హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేంద్ర ఈరోజు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అయితే భక్తులు తాను ధర్మం న్యాయం గెలిస్తే సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకుంటామని మొక్కులు మొక్కారని, ఆ మొక్కులు తీర్చడానికే తాను భద్రాచలం వచ్చానని ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జేఎన్ఐ న్యూస్, భద్రాచలం. సన్నక్క సరళమ్మ మా దేవతలు అక్కడ కూడా ప్రయాసాన్ని నిలబడాలని నూట వ్యక్తికి ఆ వ్యక్తి మొక్కులు చేయించారు. వాళ్ళందరికీ కూడా ధర్మాన్ని నిలవాలని న్యాయం నిలవాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా నాకు వచ్చిన రాబోయే కాలంలో ఏ విశ్వాసాన్ని అయితే మాట్లాడుతున్నాను, ఏ బాధ్యత అయితే మాకు జరుగుతుందో ఆ బాధ్యతని ఆ విశ్వాసాన్ని నిర్వహించడంలో ఉంటానని ఓట్ల నాలుగు ఉంటానని మీ ఆశయాలు అనేక సాగుతాను చెప్పి ఆనందిస్తాను. జరగండి.